ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది, ఎలాంటి చేంజెస్ వచ్చాయండి ఇప్పుడు రాష్ట్రంలో? జగన్ గారి గవర్నమెంట్ వచ్చినాక జనాలు బాగున్నారు బ్రదర్. కానీ ప్రజలందరూ సోమరిపోతులు అవుతున్నారు, అసలు ఇంకా డబ్బులు ఇచ్చి వీళ్ళని చెడగొడుతున్నారు జగన్ గారు అని అపోజిషన్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. జనాలకి కరోనా టైం వచ్చినప్పుడు జనాలు లేకపోయింది జగన్ అన్న ఒక్కటి తప్ప. ఆ టైంలో జనాల్ని బాగుపడి రోడ్లో తిరుగుతున్నారు ఈ రోజు అంటే దానికి రీజన్ జగన్ అన్న. ఓకే, సో మరి అంటే ఎందుకని ఇట్లా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది? అది కామనే కదా బ్రదర్, ప్రతిపక్ష నాయకులు ఇంకేం పని ఉంటుంది, మంచి చేసి చూపిరు, చెడైతే చూపిస్తారు. సో ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల మాకు అధికారం వచ్చేస్తుంది, ఇంకా 3 నెలల్లో మిమ్మల్ని దించేస్తా, 3 నెలలు రాసి పెట్టుకోండి అంటున్నారు. అసలు చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదే టైం వేస్ట్ బ్రదర్. ఎందుకంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అంతే? అసలు తెలంగాణలో వినారు, తెలంగాణలో పరిస్థితి ఏమైంది? బరీ లెక్క వచ్చిన మెజారిటీ రాలేదు కదా, అతన్నప్పుడు ఊరికే మాట్లాడదే టైం వేస్ట్. అంటే లోకేష్ సినిమా పరంగా ఏమన్నా బాలకృష్ణ గారు కావచ్చు, ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ తరఫునే చూస్తారు, అభిమానం ఉండేవాళ్ళు అభిమానంగానే వెళ్తారు తప్ప పొలిటికల్గా చూడరు బ్రదర్. సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశం 100% జగన్ అన్న, జనాల్లో జగన్ అన్న ఉన్నాడు, జనం మెచ్చిన నాయకుడు జగన్ అన్న. ఇప్పుడు పథకాలు కూడా ఆయన కూడా డబ్బులు ఇస్తాను నేను మంచిగా చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు చూపించిన దారిలోనే వెనకాల రావాల్సిన తప్ప ముందు పోయేదానికి లేదు కదా, ముందున్నారు కదా, ముందున్నప్పుడు జనాలు పట్టించుకోవాలా. ఈ రోజు ఆ జగన్ అన్న చూపించిన దారిలో మేము పోతాం అంటున్నారు తప్ప సపరేట్గా మేమేం దారి వేస్తాం అనడం లేదు. మద్యం గురించి సెన్సేషన్ కామెంట్స్ అంటే మా టైంలో మద్యం ఏరులే పొంగింది, ఇప్పుడు మద్యమే లేదు. మద్యపాన నిషేధం జగన్ అన్న చెప్తేనే కదా కట్ చేస్తున్నారు. ఆ టైంలో యాడ్ చూసిన బెల్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు బెల్ షాపులోనే కనిపిస్తున్నాయా? మళ్ళీ వాళ్ళు వస్తే బెల్ షాపులు పెడతామని చెప్తున్నారు. అదే కదా జనాలకు బాధ కూడా, మీరు వస్తే మళ్ళీ లేనిపోయిన తలనొప్పులు తెచ్చి పెడతారు. ఈ రోజు ప్రశాంతంగా ఏడో ఒక షాపు ఉంటాయి, ఇప్పుడు వాళ్ళ పార్టీ వచ్చిందంటే ప్రతి పంచాయతీలో బెల్ షాప్ పెడతారు. ఓకే, సో ఇవన్నీ వద్దు మళ్ళీ మీకు జగన్ గారి ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్ అన్న, జగన్ అన్న వచ్చిన వల్ల విద్యార్థులు కానీ అండ్ జాబ్ పరంగా ఎత్తుకున్న కూడా సచివాలయం కానీ వాలంటీర్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వెళ్తున్నాడు కానీ అన్నింటికీ నోటిఫికేషన్ వెళ్తూనే ఉన్నారు. ఆ టైంలో నోటిఫికేషన్ ఏది వదలాలో అది వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు మెయిన్ రీజన్ జనాల్లో జగన్ ఉన్నాడు, జగన్ అన్న జనంలో ఉన్నారు. ఇక్కడ జగన్ అన్న తర్వాత అంత స్థాయిలో మా భాస్కర్ అన్న గారు ఉన్నారు, దాని తర్వాత మోహిత్ గారు ఉన్నారు, హర్షిత్ గారు కానీ మోహిత్ గారు చెవిరెడ్డి గారిని ఫ్యామిలీ టోటల్గా జనాల్లో తిరుగుతాను. జనాలకి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ పలికి అతను భాస్కర్ అన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ మోహిత్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు కానీ వీళ్ళు జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు. మా కాన్షియన్స్లో చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ పలికి అతను మోహిత్ గారు పలుకుతారు. భాస్కర్ అన్న అండ్ ఫ్యామిలీ జనాల్లో ఇప్పుడు జనాల్లో ముందుకు పోతా వాళ్ళు ఏదైనా మేమున్నాం, మీరు ఆదాయపడకండి, ఏ సమస్య కానీ మా దృష్టికి తేండి మేము చేస్తాం, మీకు ఏం సమస్య వచ్చినా మేమున్నాం, మీరైతే భయపడద్దండి. కరోనా టైంలో భాస్కర్ అన్న కుటుంబం కాపాడినట్టు ఏ కుటుంబం కాపాడలేదు, చెవిరెడ్డి ఫ్యామిలీ గారు ఉన్నట్టుగా ఏ ఫ్యామిలీ కానీ లేదు. ఓకే, సో మొత్తానికి మళ్ళీ గెలిచే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు. రాష్ట్రంలో జగనన్న మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో మళ్ళీ సీఎం హోదాలో కూర్చుంటారు. ప్రభుత్వం ఎలా ఉంది? మాకు బాగానే ఉండదండి, బాగుండదే. ఫేమస్ని మా గ్రూపుల తరఫున 500 ఇస్తారు. ఓకే, ఇప్పుడు గతంలో బాబు గారి ప్రభుత్వం ఎట్టుంది? ఇప్పుడు బాగుండదు వేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికే వేయాలనుకుంటున్నా? మీ ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నారా? మా ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు సార్. గెలిపించుకుంటారా మరి? గెలిపించుకుంటాం. ఇప్పుడు జగన్ గారిని కొంతమంది ఎడుతున్నారు, ఆయన ప్రభుత్వం బాగాలేదు, పేదలకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ఎడుతున్నారు. మాకు బాగానే చేస్తున్నాడు. అసలు ఇంతకుముందు చాలా మంది సీఎం చేశారు కదండి, అప్పుడు ఎవరన్నా ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకు ఇట్లా చేశాడా? చేయలే. ఇప్పుడు ఏం చేస్తుంటే? ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 45 సంవత్సరాలు వాళ్ళకి డబ్బు వేస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఎక్కిచ్చినాడు పెన్షన్లు, ఉపబాధ పనికి డబ్బు వేస్తున్నాడు టయానికి. ఓకే, మొత్తానికి మరి గెలిపించుకుంటావా జగన్ గారు? వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటి ఓడిస్తా అంటున్నారు కదా? వేస్తాం, మేము ఆయనకే వేయాలనుకుంటున్నాం, జగన్ గారికి వేయాలనుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారండి? జగన్నే. జగన్ గారేనా? ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటండి? రాజ్కుమార్,
మా బాబుని రమ్మన్నా. మీరు చెప్పండి, మామూలుగా జగన్ గారి ప్రభుత్వం బాగుందా, ఇంతకు ముందు చంద్రబాబు? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. ఓకే, పెన్షన్లు అని వాలంటీర్లు అని ఊర్లో పెట్టారు, అసలు వాళ్ళు మంచి పని చేస్తున్నారు? చేస్తున్నారు. పెన్షన్లు కరెక్ట్గా ఇస్తున్నారు? ఇస్తున్నారు. ఓకే, సో గ్రామంలో వాలంటీర్లు అంటే పార్టీ పరంగా కాకుండా అందరికీ సమానంగా చేస్తున్నారా? లేదా అందరికీ సమానంగా చేస్తారు, పార్టీకే చేసుకుంటున్నారు వాలంటీర్లు? అట్లాగా లేదు, చేసుకుంటున్నారు మామూలుగానే, అందరికీ సమానం, అందరికీ సమానంగా చేస్తున్నారు.